తన సొంత డబ్బులు ఇస్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సీఎంలు కానీ చేసిన దాఖలాలు లేవు. సో అది మా అధినేత గారికి ఉన్న ప్రజల పట్ల ఉన్న నమ్మకం. ప్రధానమంత్రి లక్ష్యం ఏంటి? వీటన్నింటిని ప్రజలకు వివరించడానికి రాబోయే రోజుల్లో రేపటి నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం ఏ రకంగా ప్రజలకు వెళ్ళబోతున్నారు జనసేన పార్టీకి సంబంధించిన నేతలుగా? జనసేన పార్టీ ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా దేనికో పనిచేయాల్సిన అవసరం లేదు. అది జనసేన రాజకీయ విధానం కాదు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల సెంట్రిక్కు జనసేన పార్టీ పోరాడుతుంది. మున్ముందు కూడా అదేవిధంగా పోరాడుతుంది. ఇంతకుముందు కూడా మీరు చూసినట్లయితే ఆర్టీసీ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర జనసేన పార్టీ పోషించిన సందర్భం ఉంది. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు కూడా క్రియాశీలక పాత్ర పోషించడం. అది ఏ విధంగా అదేవిధంగా అక్కడ ఏదైతే యురేనియం సంబంధించిన సమస్య మహబూబ్నగర్లో కూడా దాన్ని ముందు పెట్టి ఫస్ట్ తీసుకొచ్చింది బయటికి జనసేన పార్టీయే. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రజా సమస్యల మీద జనసేన పార్టీ పోరాడుతూనే ఉంది. మున్ముందు కూడా ప్రజా సమస్యల సెంట్రిక్కే జనసేన పార్టీ ఒక రాజకీయ ప్రస్థానం తెలంగాణలో కూడా కొనసాగుతుంది. ఈ మధ్యతరగతి యువత ఎవరైతే రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నారో, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా జనసేన ఉపయోగపడుతుంది. ప్రజలకు సేవ చేయాలనే ఒక నిబద్ధతతో కూడిన రాజకీయ వ్యవస్థని రాజకీయ నాయకులు తయారు చేయడమే జనసేన లక్ష్యం. అట్లాగే చెప్పండి, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడం కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోబోతున్నారు? ఇటు పవన్ కళ్యాణ్ ఆదేశాలు కానీ అంటే జనసేన పార్టీ విధానాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రధానంగా అంటే రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి విపక్ష పార్టీలకు జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండబోతుందని చూపించే ప్రయత్నం చేయబోతున్నారు? 2019 ఎంపీ ఎలక్షన్స్లో మీరు చూసినట్లే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయనప్పటికీ కూడా మంచి ఓట్లు సాధించిన పరిస్థితి ఉంది. తర్వాత అంతకు ముందు జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల్లో కూడా 550 పైన ఎంపీటీసీ స్థానాల్లో, దగ్గర దగ్గర 30 పైన జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా, ముఖ్యంగా ఖమ్మం ఎలక్షన్స్లో 6 స్థానాలకు పోటీ చేస్తే 6 స్థానాల్లో కూడా 2 స్థానం సాధించిన సందర్భం ఉంది. అంటే జనసేన పార్టీ ఇక్కడ పటిష్టంగానే ఉంది. కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తున్నాం. ఆ విధంగా ముందుకెళ్ళి ఇక్కడ ఒక ఖచ్చితంగా 2024 లేకపోతే ముందస్తు 2023 ఎన్నికల వరకు మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా, అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా సీఎం అవుతారో అదేవిధంగా తెలంగాణలో మాత్రం నిర్ణయాత్మక శక్తిగా మాత్రం ఎదుగుతుంది. ఎవరైతే రాజకీయంగా ముందుకు రావాలి యువత అనుకున్నా వాళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. బడుగు బలహీన వర్గాలకి, దళిత వర్గాలకి, కొత్తగా రాజకీయంలో రావాలనుకున్న మహిళలకి, వాళ్ళందరికీ సేవ చేయాలని వీళ్ళందరికీ కూడా రాజకీయ వేదికగా మాత్రం జనసేన మారబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఫైనల్గా చెప్పండి, పార్టీ కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణే పర్యటన సాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో భవిష్యత్తులో క్రియాశీల కార్యకర్తలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ భరోసా అనేది ఒక పవన్ కళ్యాణ్ రాక ద్వారా పటిష్టమైన భరోసా అనేది ఏర్పడింది. ఈ భరోసాను ప్రజలు అంటే కార్యకర్తల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కు సంబంధించిన జనసేన పార్టీలో మెంబర్షిప్ పెంచడానికి ఏ రకంగా దీన్ని వాడుకోబోతుంది? మమకారము, ప్రేమ, బాధ్యత ఉన్నాయి కాబట్టి ఆ ప్రేమ కొద్దీ ఈ రోజు కూడా నల్గొండ పర్యటన రావడానికి ఆయన ఏకైక కారణం ఆయన కార్యకర్తల మీద ప్రేమ, మమకారం, బాధ్యత అనేది చెప్పవచ్చు. ఈ క్రియాశీలక సభ్యత్వం మొన్న ఈ సంవత్సరానికి గడువు ముగిసిపోయింది. మళ్ళీ ఏదైతే కొనసాగిన క్రియాశీలక సభ్యత్వం యొక్క మంచి రెస్పాన్స్ వచ్చింది, ఊహించిన దానికన్నా ఎక్కువ సభ్యత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జనసేనకు పోటాపోటీ కూడా తెలంగాణలో సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో నల్గొండ జిల్లా చౌటుపల్లి మండలం లక్కారం గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం 500,000 రూపాయల ప్రమాద బీమా చెక్ అందజేస్తారు. ఆ తర్వాత చౌటుపల్లి నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా కోదాడ వరకు కూడా వెళ్ళన్నారు. కోదాడలో మరొక క్రియాశీల కార్యకర్త వెంకటేశ్వర కుటుంబానికి కూడా ఆయన చెక్ అందించిన అనంతరం అక్కడ వారి కుటుంబాలను పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరిగి హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చౌటుపల్లి మండలం లో పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక జనసేన కార్మికుల సైనికులతో పాటుగా పవన్ కళ్యాణ్ సమయ అభిమానులు కూడా జాతీయ రహదారి వెంట రెండు వైపులా కూడా పెద్ద ఎత్తున కోదాడ వరకు కూడా ఫ్లెక్స్ మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం చౌటుపల్లి మండలం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.